హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ చిమల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ మన వీడియోస్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటే జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ వీడియోలో పాత్ వేరియబుల్ యాంటేషన్ అండ్ రిక్వెస్ట్ పారమ్ యాంటేషన్ డిఫరెన్సెస్ ఏంటి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి నేను ఆల్రెడీ ఒక పాత్ వేరియబుల్ అండ్ రిక్వెస్ట్ పారామనే నేమ్తో ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను స్ప్రింగ్ బూట్ ప్రాజెక్టు మనము ఈ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో ఏ డిపెండెన్సీస్ యూజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను సింపుల్గా ఫోర్ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేశాను ఒకటి స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ డిపెండెన్సీ స్ప్రింగ్ బూట్ డెవ టూల్స్ అండ్ పోస్ట్ గ్రేస్ క్యూయల్ ఈ ఫోర్ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసినా మనకు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బుట్ స్టార్టర్ టెస్ట్ అనేది అయితే ఆ డిపెండెన్సీ ఆటోమేటిక్ అయితే వస్తుంది మనం ఈ ఫోర్ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత మీరు రిసోర్సెస్లోకి వెళ్ళి సర్వీస్ మెయిన్ రిసోర్సెస్లోకి వెళ్ళి అప్లికేషన్ డా ప్రాపర్టీస్లో మీరు ఇక్కడ డేటా అంటే పోస్ట్ గ్రేస్కి సంబంధించి మీరు ఏ డేటా బేస్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ డేటా అనేది అయితే ఇవ్వాలి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీరు పోస్ట్ గ్రేసెస్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక యూజ్ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేసుకుని ఉంటారో ఆ పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఎస్ఆర్సీ మెయిన్ జావాలోకి అయితే వెళ్ళిపోదాం తర్వాత మనము ఎస్ఆర్సి మెయిన్ జావాలోకి వస్తే నేను ఆల్రెడీ కోడింగ్ అనేది అయితే రాశాను వీడియో అనేది అయితే లెంత్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనం త్రీ ప్యాకేజెస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము ఎంటిటీ ప్యాకేజ్ రిపోస్టరీ ప్యాకేజ్ అండ్ కంట్రోలర్ ప్యాకేజ్ ఎంటిటీ ప్యాకేజ్లోకి వస్తే ఎంప్లాయ్ ఇక్కడ ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను ఎంటిటీలో సింపుల్గా అర్థ రేట్ ఆఫ్ ఎంటిటీ పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్ ఇచ్చేసి ఐడి అనేది జనరేట్ అవ్వడానికి మనము అర్థ రేట్ ఆఫ్ జనరేటెడ్ వాల్యూ అనేది అయితే యూజ్ చేసాము తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ గెటర్స్ అండ్ సెట్టర్స్ అనేది అయితే యూజ్ చేసాము ఇక్కడ గెటర్స్ అండ్ సెట్టర్స్ ఎందుకు యూజ్ చేశామంటే మనం లాంబోక్ డిపెండెన్సీ యూజ్ చేయలేదు లాంబోక్ డిపెండెన్సీ యూజ్ చేసి పైన మనము యాంటేషన్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ డిపెండెన్సీ యూజ్ చేయలేదు కాబట్టి మనం గెటర్స్ అండ్ సెట్టర్స్ అయితే ఇచ్చి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోస్టర్ రిపోస్టర్ ప్యాకేజ్లోకి వచ్చే ఒక ఎంప్లాయీ రిపోస్టర్ అనే ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకొని ఎక్స్టెండ్ జేపీఏ రిపోస్టర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము అందులో ఉన్న ఉన్న మెథడ్స్ మనం యూజ్ చేసుకొని మనం డేటాబేస్తో కనెక్ట్ అవకో అవ్వచ్చు సింపుల్గా ఒక ఎంటిటీ ప్యాకేజ్లో మనం ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము రిపాస్టరీ క్రియేట్ చేసుకున్నాము అండ్ కంట్రోలర్కి వస్తే కంట్రోలర్లో నేను త్రీ మెథడ్స్ అనేది అయితే రాశాను మన కంట్రోలర్లో తెలుసు ఆల్రెడీ రిక్వెస్ట్ కంట్రోలర్ రెస్ట్ కంట్రోలర్ అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది అయితే రాసుకుంటాము తర్వాత మన ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము ఆ తర్వాత నేను టూ త్రీ మెథడ్స్ అనేది అయితే రాశాను ఒకటి ఎంప్లాయీని ఎంప్లాయి డీటెయిల్స్ సేవ్ చేయడానికి సేవ్ మెథడ్ యూజ్ చేశాను తర్వాత డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని అనే డీటెయిల్స్ రావడానికి మనం గెట్ ఆల్ ఎంప్లాయ్ అనే మెథడ్ యూజ్ చేసాము తర్వాత మనము మన డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీస్ ఐడి బేస్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ రావడానికి ఇక్కడ ఇచ్చేసుకున్నాము ఇక్కడ సింపుల్గా పోస్ట్ మ్యాపింగ్ అంటే యాంటేషన్ యూజ్ చేశాం కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ రిక్వెస్ట్ బర్డే యాంటేషన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి తర్వాత మనము గెట్ మ్యాపింగ్ అనే యాంటేషన్ యూజ్ చేశాం గెట్ ఆల్ కి ఇక్కడ మనం గెట్ మ్యాపింగ్ యాంటేషన్లో ఒక ఐడి బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది అయితే కావాలి కాబట్టి సింపుల్గా అట్ ద రేట్ ఆఫ్ పాత్ వేరియబుల్ ఇంట్ ఎంప్లాయీ ఐడి అనేది అయితే ఇచ్చాము ఈ ఫస్ట్ మనము అట్ ద రేట్ ఆఫ్ పాత్ వేరియబుల్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏ విధంగా మనము చెక్ చేయాలి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అయితే చెప్తాను సింపుల్గా మన ప్రాజెక్ట్ మీదకి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని రన్ చేయండి రన్ చేస్తే మనకు మన ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు టామ్ క్యాట్ స్టార్టెడ్ అండ్ పోర్ట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో స్టార్టెడ్ పాత్ వేరియబుల్ అండ్ రిక్వెస్ట్ పారా అనేసి మనకు మన ప్రాజెక్ట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనేది అయితే ఓపెన్ చేద్దాం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ చూసుకోవచ్చు గెట్ అనేది అయితే సెలెక్ట్ ఫస్ట్ పోస్ట్ చేయాలి కాబట్టి మనకు మన డేటాబేస్లో ఎటువంటి ఎంప్లాయీస్ అనేది అయితే లేదు ఫిల్ చే డేటా ఫిల్ చేయలేదు ఇప్పుడు పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి మనం సేవ్ చేయడానికి పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి పోస్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాము హెచ్టీటిపి కాలన్ స్లాస్లు లోకల్ హోస్ట్ కాలనీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ అనేది అయితే ఇచ్చాము రిక్వెస్ట్ మ్యాపింగ్లో ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్లో మనము ఎం రిక్వెస్ట్ మ్యాపింగ్లో స్లాష్ ఇచ్చి ఎంప్లాయ్ అనేది అయితే ఇచ్చాము ఈఎంపి తర్వాత మళ్ళీ స్లాష్ ఇచ్చి సేవ్ పోస్ట్ మ్యాపింగ్కి సేవ్ అనేది ఇచ్చాము కాబట్టి సేవ్ అనేది అయితే ఇచ్చేసి ఇక్కడ చూడొచ్చు సేవ్ అనేది అయితే ఇచ్చేసి మనము బాడీలోకి అయితే వచ్చేసింది బాడీలోకి వచ్చేసి రా సెలెక్ట్ చేయండి రా సెలెక్ట్ చేసి తర్వాత జావా జేసన్ అనే ఫార్మేట్ అనేది అయితే సెలెక్ట్ చేయాలి మనం జేసన్ ఫార్మాట్లో మనం డేటా అనేది అయితే సర్వర్కి ప పంపిస్తున్నాము ఇక్కడ టూ కర్లీ బ్రాకెట్స్ లోపల ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చేసాము మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే అది ఆటో జనరేటెడ్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది సింపుల్గా ఇప్పుడు సేవ్ మీద అయితే క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయ్ ఐడి అనేది ఆటోమేటిక్గా ఒకటి జనరేటెడ్ వాల్యూ అనేది అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకోవచ్చు మనము పోస్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము లోకల్ హోస్ట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో స్లాష్ ఎంప్లాయీ స్లాష్ సేవ్ అనేది అయితే ఇచ్చేసాము తర్వాత బాడీలోకి వచ్చి మనం జేసన్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసాము ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఐడి అనేది అయితే జనరేట్ అయ్యింది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అయితే వచ్చేసింది ఇంకొక ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది అయితే యాడ్ చేద్దాము ఇక్కడ నవీన్ కుమార్ ఇప్పుడు మనం సెండ్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంప్లాయీ ఐడి టూతో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ సేవ్ అయ్యింది మనము ఇప్పుడు గెట్ ఆల్ మెథడ్ యూజ్ చేయాలి కాబట్టి ఎంతమంది డీటెయిల్స్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీ ఎంప్లాయర్స్ ఉన్నారనేది అయితే చెక్ చేయాలి కాబట్టి గెట్ అనేది సెలెక్ట్ చేద్దాము గెట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనము పోస్ట్ మ్యాపింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి సేవ్ అనేది తీసేసి గెట్ ఆల్ అనేది అయితే పెట్టుకోవాలి ఇప్పుడు సేవ్ తీసేద్దాం సేవ్ తీసేసి గెట్ ఇప్పుడు చూసుకోవచ్చు సేవ్ తీసేసి గెట్ ఆల్ అనేది అయితే పెట్టాము తర్వాత సెండ్ మీద అయితే క్లిక్ చేసి మన డేటాబేస్లో ఎంతమంది ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి అనేది అయితే చెక్ చేసుకోవచ్చు మనం ఇద్దరు ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది అయితే యాడ్ చేసాము ఎంప్లాయ్ ఐడి వన్ ఎంప్లాయీ ఐడి టూ సర్దాభూషన్ నవీన్ కుమార్ అనేదైతే వచ్చేసింది మనకు ఇద్దరు అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నారు ఇప్పుడు మనము ఈ ఎంప్లాయీ ఐడి వన్ని గెట్ చేద్దాము సింపుల్గా గెట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము తర్వాత గెట్ ఆల్ అనేది అయితే తీసేసి సింపుల్గా ఎంప్లాయీ ఐడి వన్ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఒకవేళ చెక్ చేసుకుంటుంది వన్తో ఉందా లేదా అనేది ఉంటే మనకు సద్దాముషేన్ అనే డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు త్రీ అనేది అయితే ఎంటర్ చేస్తాం ఎందుకంటే త్రీ ఎంటర్ చేస్తే మన డేటాబేస్లో ఎంప్లాయ్ ఐడి త్రీతో ఏ డీటెయిల్స్ అనేది అయితే లేవు ఎర్రర్ అనేది అయితే వస్తుంది మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్నల్ సర్వర్ అనేది అయితే వస్తుంది మనం ఎటువంటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వెళ్ళి యూజ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది మనకు ఇది ఎంప్లాయ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే కోడింగ్లో ఎంప్లాయ్ తర్వాత మనకు ఎంప్లాయ్ ఐడి అనేది అయితే ఇచ్చేసాము ఈ విధంగా పాత వేరియబుల్ యాంటేషన్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ పోస్ట్ మెన్లో డైరెక్ట్గా నెంబర్ త్రీ అనేది అయితే ఇచ్చేసాము ఇప్పుడు టూ ఇచ్చేసి చెక్ చేద్దాము టూ డీటెయిల్స్ వచ్చి వచ్చేసాయి ఇప్పుడు పాత్ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి సింపుల్గా ఐడి నెంబర్ అనేది అయితే ఇస్తానము ఒకవేళ మనము పాత్ వేరియబుల్ యూజ్ చేయకుండా రిక్వెస్ట్ పేరం అనే యాంటేషన్ యూజ్ చేస్తే ఏ విధంగా ఇవ్వాలి అట్ ది రేట్ ఆఫ్ రిక్వెస్ట్ పారం ఇందాక మనము ఈ బ్రాకెట్ గెట్ మ్యాపింగ్ అంటేసిన తర్వాత డబల్ బ్రా కర్లీ బ్రాకెట్స్లో ఎంప్లాయ్ ఐడి అనేది అయితే ఇచ్చాము ఈ విధంగా ఇప్పుడు అది తీసేసి రిక్వెస్ట్ మ్యా పారం అనేది అయితే ఇచ్చేసాము ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది సింపుల్గా సేవ్ చేయండి మనకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఎందుకంటే స్ప్రింగ్ బుట్ డౌటూల్స్ డిపెండెన్స్ యూజ్ చేసాము ఇప్పుడు మనము పోస్ట్ మ్యాన్కి అయితే వెళ్దాము పోస్ట్ మ్యాన్కి వెళ్తే మనకు ఇక్కడ గెటాల్ మెథడ్ యూజ్ చేసి మనకు ఒకసారి రన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది అయితే రన్ చేసిన తర్వాత బేస్లో మన ప్రా డీటెయిల్స్ అనేది అయితే ఉండవు కాబట్టి మళ్ళీ పోస్ట్ చేస్తాము సింపుల్గా సేవ్ నవీన్ కుమార్ వన్తో ఎంప్లాయీ ఐడి క్రియేట్ అయింది తర్వాత సద్దాం హూషన్ సద్దాం హుసేన్ ఎంప్లాయ్ ఐడి టూ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు సేవ్ మెథడ్ అనేది అయితే కంప్లీట్ అయింది గెట్ మెథడ్ గెట్ ఆల్ యూజ్ చేద్దాము గెట్ టూ గెట్ ఆల్ ఇప్పుడు మన డేటాబేస్లో టూ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఉన్నాయి ఎంప్లాయీ ఐడి వన్తో నవీన్ కుమార్ ఎంప్లాయ్ ఐడి టూతో సద్దామూషన్ అనేది అయితే ఉన్నాయి ఇప్పుడు మనము గెట్ మెథడ్ ఒక ఐడి చెక్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ రావాలి కాబట్టి సింపుల్గా మనకు ఎంప్లాయ్ ఐడి వన్ ఉంది కాబట్టి వన్ ఎంటర్ చేద్దాం ఫ్ ఎంటర్ చేస్తే ఏమొచ్చింది నాట్ ఫౌండ్ అనేది అయితే వచ్చింది ఎందుకు ఇందాక మనము ఎంప్లాయ్ ఐడి వన్తో వచ్చేస్తే ఎంప్లాయ్ ఏ నేమ్ డీటెయిల్స్ ఉన్నాయో అవి అయితే వచ్చేసాయి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఏంటంటే ఇందాక పాత్ వేరియబుల్ యానిటేషన్ యూజ్ చేసాం కాబట్టి సింపుల్గా వచ్చేసింది ఇప్పుడు రిక్వెస్ట్ పారమ్ అనేది అయితే యూజ్ చేసాం కాబట్టి సింపుల్గా క్వశ్చన్ మార్క్ అనేది అయితే ఇచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ నేమ్తో ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు వన్ చూసారా ఎంప్లాయ్ ఐడి వన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అయితే వచ్చేసి ఇప్పుడు ఎంప్లాయీ ఐడి టూ వచ్చింది పాత్ వేరియబుల్ యూజ్ చేసినప్పుడు మనకు సింపుల్గా నెంబర్ అనేది అయితే యూజ్ చేస్తాము ఎంప్లాయ్ ఐడి నెంబర్ అదే మీరు రిక్వెస్ట్ పారం యూజ్ చేసినప్పుడు క్వశ్చన్ మార్కు ఏ ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలనో ఆ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు అనే ఈ నెంబర్ అనేది అయితే ఇస్తారు మీరు క్వశ్చన్ మార్క్ అయితే కంపల్సరీ ఆ తర్వాత ఐడి నేమ్ ఈక్వల్ ఆ ఐడి ఏ ఐడి నెంబర్ కావాలనో ఆ ఐడి నెంబర్ అనేది అయితే ఇస్తారు మీరు అందుకనేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పాత్ వేరియబుల్ ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఐడి నెంబర్ అనేది అయితే ఇచ్చేసి సెండ్ కొడతాము అందుకనేసి మనం పాత్ వేరియబుల్ అనే అంటేషన్ అనేది అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము రిక్వెస్ట్ పేరం కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఈ విధంగా అయితే డిఫరెన్సెస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి బెల్ బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అయితే చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకు ఈ పాత్ వేరియబుల్ యాంటేషన్ రిక్వెస్ట్ పెరం యాంటేషన్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు